Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఓటు ఎవరికి వేశారు? రాజ్యసభ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ఎవరికి ఓటు వేశారు? నలుగురు అభ్యర్థుల్లో ఆయన ఎవరిని ఎంచుకున్నారు? టీడీపీ రెబల్స్ మీద నిఘా పెట్టి ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఎలా మర్చిపోయామబ్బా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఆసక్తికర పోస్టింగ్లు పెడుతోంది. జగన్ అన్న ఓటు పిల్లి సుభాష్ చంద్రబోస్కి వేశారని క్లారిటీ ఇచ్చింది. నలుగురు అభ్యర్థుల్లో పిల్లి సుభాష్కే ఎందుకు ఓటు వేశారో కూడా విశ్లేషించింది. పెద్ద ఆయన దూరమయ్యాక ఏపీ కాంగ్రెస్లో జరిగిన పరిణామాలు వైఎస్ అభిమానులకు ఎప్పటికీ గుర్తే కదా. వీర విధేయుల్లాగా నటించిన వారు, కుడిభుజం ఎడమ భుజం అని గుర్తింపు పొందిన వారు హ్యాండ్ ఇచ్చారు. కానీ కొందరు మాత్రమే మనిషి లేకపోయినా నమ్మకానికి విలువనిచ్చారు, పదవులను తృణప్రాయంగా భావించారు. అలా వీర విధేయత ప్రకటించిన వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ అగ్రభాగంలో నిలబడతారు. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ అభిమానుల హృదయాలను దోచుకున్నాయి. ఇప్పుడు ఆ మాటలనే సోషల్ మీడియా వింగ్ గుర్తు చేసింది. అధిష్టానం మాటలకు విలువనివ్వాలని సుద్దులు చెప్పి అవకాశవాద రాజకీయాలకు తెరలేపిన వారికి సుభాష్ మాటలు తోటల్లా తగిలాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు అధిష్టానం, టికెట్ కోసం నేనెప్పుడూ ఢిల్లీ వెళ్ళలేదు, నాకు అక్కడ ఎవరూ తెలియదు, రాజకీయంగా నన్ను ఈ స్థాయికి తెచ్చిన నా నాయకుడి కొడుకుకు అండగా నిలవడం నా కనీస ధర్మం, నా రాజకీయ జీవితం ఇంతటితో అంతమైపోయినా పర్వాలేదు, నా నాయకుడి కొడుకు కోసం నిలబడ్డానన్న సంతృప్తి నాకు చాలు. ఇవి ఆయన అన్న మాటలు. ఇప్పుడు గుర్తు చేసుకున్న పెద్ద ఆయన గుర్తొచ్చి కంట నీరు తిరుగుతుంది అభిమానులకు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా పెద్ద కుటుంబాన్ని జగనన్నకి ఇచ్చి వెళ్ళాడు. పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వారిని తన కొడుక్కి ఆస్తిగా ఇచ్చి వెళ్ళారు. ఆ ఆస్తిని పదిలంగా కాపాడుకుంటున్నారు వైఎస్ జగన్. ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రిని చేశారు, అంతటితో ఆగక ఉప ముఖ్యమంత్రిని చేశారు. అనుకోని పరిస్థితుల్లో మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఆ పదవులు పోతాయని తెలిసి రాజ్యసభకు పంపించారు. ఇలా తనను నమ్మిన వారిని గౌరవించడంలో జగనన్న తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నారని అభిమానులు మెచ్చుకుంటున్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ సైతం జగన్తో పాటు కష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన కూడా ఎన్నికల్లో ఓడిపోయారు, కానీ ఎమ్మెల్సీ మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు రాజ్యసభకు వెళుతున్నారు.